సహకార రంగం కోసం బడ్జెట్లో 300 కోట్లు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక బలమైన శక్తిగా ఉన్నటువంటి సహకార శాఖ గతంలో సపరేట్గా ఉండేది అధ్యక్ష, ఇప్పుడు మెర్జ్ చేసిన పరిస్థితి, ఇప్పుడు మెర్జ్ చేసిన తర్వాత నిర్వీర్యమైందని నేను భావిస్తున్నాను అధ్యక్ష. కోఆపరేటివ్ శాఖను మళ్ళీ సపరేట్ చేసే అవకాశం ఉంటే చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, కేంద్రంలో కూడా గతంలో సపరేట్ శాఖ లేదు, 4 సంవత్సరాల క్రితం అమిత్ షా గారు కోఆపరేటివ్ శాఖను మొట్టమొదటిసారిగా పెట్టి ఆయన కింద ఇప్పుడు సహకార రంగం ఉంది అధ్యక్ష. అలాగే కోఆపరేటివ్ శాఖలో చాలా అవినీతి జరిగే పరిస్థితి ఉంది అధ్యక్ష. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఆడిట్ చేసి రైతులకు సంబంధించింది కాబట్టి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా నేను భావిస్తున్నాను అధ్యక్ష. అలాగే కృష్ణా జిల్లా మహోన్నతులకి జన్మించిన జిల్లా అధ్యక్ష, ఐదేవర కాళేశ్వర్ తొలి శాసనసభ స్పీకర్ ఐదేవర కాళేశ్వర్ విజయవాడ బ్యాంక్ నెలకొల్పితే, భోగరాజు పట్టాభి సీతారాం గారు 1915లో ఆంధ్ర బ్యాంక్ని, 1923లో కేడీసీసీ బ్యాంక్ కృష్ణా జిల్లా కోఆపరేటివ్ సెంటర్ బ్యాంక్ని స్థాపించారు అధ్యక్ష. అలాగే మొట్టమూరు కృష్ణారావు, కవిసామరెడ్డి విశ్వనాథ సత్యనారాయణ గారు, పెంగళ వెంగయ్య గారు అనంతరకాలంలో 60 సంవత్సరాల వయసులో పార్టీ పెట్టి ఇక్కడ మనందరం కూర్చోవడానికి, తెలుగుదేశం అభ్యర్థులు కూర్చోవడానికి కారణం ఎన్టీ రామారావు గారు జన్మించిన ప్రాంతం అధ్యక్ష. ఇంకా పట్టాభి సీతారావు గారు స్థాపించిన ఆంధ్ర బ్యాంక్కి చల్లపల్లి రాజు గారు ఆ రోజు మూలధనం ఇస్తే అది వాళ్ళ పేరు మారిపోయి యూనియన్ బ్యాంక్గా మారిపోయిన పరిస్థితి అధ్యక్ష. కేవలం కేడీసీసీ బ్యాంక్ మాత్రమే ఆయన స్థాపించినట్లు ఒకటి మిగిలింది అధ్యక్ష. ఆయన స్వాతంత్ర్యానికి పూర్వం ఏఐసీసీ ప్రెసిడెంట్గా ఉన్న పరిస్థితి. ఇలా మహానుభావులు ఎందుకంటే కాకన వెంకటరత్నం గారు కూడా విజయ డైరీని స్థాపించారు అధ్యక్ష. ఈ సహకార సంఘాలకి ఈ మహానుభావులు వాళ్ళు చిట్ ఫండ్ కంపెనీలో ఆ రోజు ఉన్న వ్యాపారాలు పెట్టుకుంటే వాళ్ళ వారసులు బాగుండేవాళ్ళు అధ్యక్ష. కేవలం రైతుల కోసం, రైతు సోదరుల కోసం కాకన వెంకటరత్నం గారు విజయ డైరీ పెట్టినా, అలాగే ఐదవర కాళేశ్వర్ విజయవాడ బ్యాంక్ పెట్టినా, కృష్ణా కోఆపరేటివ్ బ్యాంక్ని భోగరాజు పట్టాభి సీతారాం గారు అది ఆంధ్ర బ్యాంక్ పెట్టిన ప్రజల కోసం పెట్టారు అధ్యక్ష. వాటిల్లో నేను 1 సంవత్సరకాలం ఆ కేడీసీసీ బ్యాంక్ అధ్యక్షుడిగా పనిచేశాను అధ్యక్ష. 1 సంవత్సరకాలంలో 5200 కోట్ల టర్నోవర్ని 9000 కోట్లు తీసుకెళ్లి దేశంలో నెంబర్ వన్ స్థానంలో పెట్టా అధ్యక్ష. రైతుల కోసం పెట్టిన బ్యాంక్, రైతులు వ్యవసాయం దూరమై కౌలుదారుల చేతిలో ఉందని, రైతు సోదరులు బిడ్డల కన్నా ఉపయోగపడాలని ఎడ్యుకేషన్ 30 లక్షల వరకు విజయవాడ అర్బన్ ప్రాపర్టీలు ఉంటే తప్ప లోన్ ఇచ్చే పరిస్థితి బయట బ్యాంకులు ఉండదు అధ్యక్ష. ఎకరానికి 6 లక్షల చొప్పున 40 లక్షల రూపాయలు సహకార రంగంలో ఇచ్చి, అలాగే 30 లక్షలు ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చి, రైతు సోదరుల బిడ్డలు వ్యాపారం చేస్తే 60 లక్షలు ఓడి ఫెసిలిటీ ఇచ్చి అయినా చెప్తే చాలాసేపు పడుతుంది అధ్యక్ష. పెడితే తర్వాత కేడీసీసీ బ్యాంకులో అధ్యక్ష గతంలో పోలారిస్ కంపెనీ నుంచి సాఫ్ట్వేర్ కొనుగోలు చేసిన పరిస్థితి అధ్యక్ష. అది ఆప్కో ఆధ్వర్యంలో ఆ పోలారిస్ బాగానే పనిచేస్తున్న సాఫ్ట్వేర్ గత ప్రభుత్వం కేవలం డబ్బుల కోసం టీసీఎస్ నుంచి మళ్ళీ సాఫ్ట్వేర్ కొన్న పరిస్థితి అధ్యక్ష. 2013లో టీసీఎస్ సాఫ్ట్వేర్ని 2023లో ఆప్కో కొనుగోలు చేసింది అధ్యక్ష. బలవంతంగా డీసీసీఎల్ మీద వృద్ధిని పరిస్థితి అధ్యక్ష. అలాగే ఆంధ్ర బ్యాంక్ వాడేసిన ఆ అప్లికేషన్ ఎందుకు పనికిరాదని తెలిసినా కూడా కొన్న పరిస్థితి అధ్యక్ష. దాదాపు 10 సంవత్సరాల క్రితం సాఫ్ట్వేర్ అయిందని, వేరే బ్యాంకులు పనికిరాదని తీసేసిన సాఫ్ట్వేర్ని ఎవరైనా కొంటారు అధ్యక్ష. అలాగే లాస్ట్ గవర్నమెంట్ అన్ని వ్యవస్థలు నిర్వహించని సీఎం గారు పదే పదే చెప్పేదానికి నిదర్శనం ఈ కోఆపరేటివ్ శాఖ అధ్యక్ష. అలాగే అధ్యక్ష, బ్యాంక్ బిల్డింగ్ని మేనేజర్ల ద్వారా కట్టించిన పరిస్థితి అధ్యక్ష. నేను 1 సంవత్సరం చైర్మన్గా ఉన్న తర్వాత 5043% 15 సంవత్సరాల్లో భారతదేశంలో 400 జిల్లాలు ఎక్కడ లేని పరిస్థితి అధ్యక్ష. కానీ నేను దిగిపోయిన తర్వాత బ్యాంక్ బిల్డింగ్ మేనేజర్ల ద్వారా డైరెక్టర్లు కట్టడం, లీక్లు అయ్యే బిల్డింగ్లు కట్టడం, అలాగే ఉద్యోగాలు అటుకూలుగా ఇవ్వటం, అలాగే అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసిన పరిస్థితి అధ్యక్ష. అలాగే పర్చేజ్ వితౌట్ కాలింగ్ ఫర్ టెండర్స్ ఆల్సో అధ్యక్ష. అసలు టెండర్ అనేది లేకుండా వాళ్ళ ద్వారానే వాళ్లే చేసిన పరిస్థితి అధ్యక్ష. బిల్డింగ్స్ అన్ని 1 కోటి రూపాయల పైన ఉన్నాయి కూడా అలాగే చేసిన పరిస్థితి అధ్యక్ష. కనీసం సిఆర్డీఏ అప్రూవల్ కూడా లేకుండా బ్యాంక్ బిల్డింగ్ కట్టిన పరిస్థితి అధ్యక్ష. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీల్లో నాకున్న అనుభవం, నేను ఐటీ రంగానికి సంబంధించిన ఇన్సూరెన్స్ని అంత ముందు కట్టేదాన్ని 30 లక్షల రూపాయలు తగ్గిస్తే తర్వాత గత ప్రభుత్వ పాలకులు దాన్ని 60-70 లక్షలు వృధాగా ఇచ్చిన పరిస్థితి అధ్యక్ష. కంప్యూటరైజేషన్ ఆఫ్ పిఎస్సిఎస్లో కూడా అధ్యక్ష, దేశం మొత్తం చేస్తుంటే కోఆపరేటివ్ సెక్టర్ని సరిగ్గా వాడుకునే పరిస్థితి అధ్యక్ష. ఆఖరి డేటా ఎంట్రీ వర్క్ హ్యాస్ బిన్ ఎంట్రస్టెడ్ టు పిఎస్సిఎస్ స్టాఫ్ ఈవెన్ దో దెర్ ఇస్ ప్రొవిజన్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఫర్ అవుట్సోర్సింగ్. దిస్ లీడ్స్ టు లాట్ ఆఫ్ ప్రెజర్ అండ్ ఎంప్లాయీస్ ఆల్సో అధ్యక్ష. నేను 100 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చా అధ్యక్ష, 120 మందికి ఇంటర్న్షిప్ ఇచ్చా అధ్యక్ష 1 సంవత్సరం కాలంలో. అలాగే ప్రమోషన్స్ ప్రొసీజర్ వాజ్ ఆల్సో నాట్ ప్రాపర్లీ ఇంప్లిమెంటెడ్ విచ్ రిజల్టెడ్ ఇన్ ఇర్రెపరబుల్ లాస్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అధ్యక్ష. వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయమని ఒక 4 మాసాల క్రితం
అడిగిన పరిస్థితి అధ్యక్ష కేడీసీసీ మీద నా టెన్యూర్తో సహా నేను ఒక సంవత్సరం పనిచేశాను చైర్మన్గా. ఆ తర్వాత నా టెన్యూర్తో సహా విచారణ జరిపించమని 51 ఎంక్వైరీ ఇవ్వమని మీ ద్వారా గౌరవ మంత్రిని కోరుతున్నా అధ్యక్ష. అలాగే గుంటూరు జిల్లా డీసీసీపీ కూడా దాదాపు 100 కోట్ల పైన అవినీతి చేసిన పరిస్థితి అధ్యక్ష. కోఆపరేటివ్ సెక్టర్ మొత్తం 13 జిల్లాల్లో డీసీసీపీల మీద ఎంక్వైరీ చేస్తే మొత్తం అడ్డగోలుగా చేసిన పరిస్థితి అధ్యక్ష. తక్షణం ఎలక్షన్ పెడితే బాగుంటుందని ప్రభుత్వానికి సూచిస్తూ అలాగే అధ్యక్ష ఆరోగ్య శాఖ మంత్రి గారిని కూడా నా నియోజకవర్గం నుంచి ఒకటి అడుగుదాం అనుకున్నాను అధ్యక్ష. గన్నవరంలో 30-bed హాస్పిటల్ ఉంది అధ్యక్ష, దాన్ని 100-bed పెంచాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష. తక్షణం గుంటూరు డీసీసీపీ మీద కృష్ణా డీసీసీపీ మీద ఎంక్వైరీ చేసి ఆ మహానుభావులు పెట్టిన దానికి సార్థక చేకూర్చాల్సిందిగా బోగరాజ్ పట్టాభిషేతరావు గారికి, ఐదవారు కాళేశ్వర గారికి వీళ్ళకి నిజమైన నివాళి. వాళ్ళు ప్రజల కోసం పెట్టారు అధ్యక్ష, వాళ్ళు సొంతగా పెట్టుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుండే పరిస్థితి. మరొకటి విషయం అధ్యక్ష, వాళ్ళ కుటుంబ సభ్యులు ఆర్థిక పరిస్థితి మరీ దయనీయంగా ఉన్న పరిస్థితి. నేను చైర్మన్ ఉన్నప్పుడు 50 లక్షలు సీజీఎఫ్ ఫండ్ నుంచి ఇద్దాం అనుకుంటే ఈ సీజీఎఫ్ ఫండ్ కూడా దుర్మార్గంగా అడుగోలకు ఖర్చు పెట్టిన పరిస్థితి అధ్యక్ష. వాళ్ళకు వారసులకి నిడమల్లో భోగరాజ్ పట్టాభిషేక వారసులకి బ్యాంక్ సీజీఎఫ్ ఫండ్ నుంచి అలాగే వాళ్ళకు కొంత కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఇవ్వచ్చు అధ్యక్ష. సీజీఎఫ్ ఫండ్ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా కోరుతూ కృష్ణా డీసీసీ మీద గుంటూరు డీసీసీ మీద తక్షణం ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా మంత్రిని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.